ఆధునిలో ఎన్నెన్నెల ముందే ప్రారంభమైన ఎన్నికల హడావుడి. సుడిగాలి పరటలతో హీట్ పుట్టిస్తున్న ఆధుని టీడీపీ నేతలు టికెట్ ప్రకటన ముందే పట్టణంలోని ప్రముఖులతో వరుస భేటీలు అవుతున్న టీడీపీ సీనియర్ నేతలు ఎమ్మెల్యే టికెట్ ఆశావాహులు మదిరే భాస్కర్ రెడ్డి, సౌదీరావు, దేవేంద్రప్ప తొలుత టీడీపీ సీనియర్ నాయకులు వీరసేనను ఎన్జీఓస్ కాలనీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి తమకు త్వరలో శుభవార్త వస్తుందని మీలాంటి సీనియర్లు సహకరించాలని కోరారు. అనంతరం పట్టణంలోని ముస్లిం మైనార్టీ ప్రముఖులు బీఎంఎస్ బాషాబాయ్ను బీఎంఎస్ ఆఫీస్లో భేటీ అయ్యారు. కొద్దిసేపు తాజా రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించి తమకు సహకరించాల్సిందిగా నేతలు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆధుని మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి మరియు ఎమ్మీతో భేటీ అయ్యారు. బసాపురం ట్యాంకు సమస్య పరిష్కారానికి ఏ విధంగా ముందుకు వెళుతున్నారో ఆరా తీశారు. అధికారుల భేటీలో వారు మాట్లాడుతూ పట్టణ దాహాన్ని తీర్చే బసాపురం ట్యాంకుకు ఇటువంటి దుస్థితి రావటం బాధాకరమని పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ దుస్థితి రావడానికి కారకులైన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. యుద్ద ప్రాతిపదికన బసాపురం ట్యాంకును రివెట్మెంట్ చేసి మరమ్మతులు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మదిరే భాస్కర్ రెడ్డి, సౌదీరావు, దేవేంద్రప్ప, ఫక్రుద్దీన్, మాజీ కౌన్సిలర్లు రామచంద్ర, మల్లికార్జున, మల్లేశ్వరప్ప, మాజీ ఎమ్మెల్సీ తనేడు, సోమేశ్వర్ రెడ్డి, టీడీపీ సీనియర్ మైనార్టీ నేత ఎండీ హుసేన్, షేక్ షా, నారాయణపురం వలి, మద్దిగెర రామకృష్ణ, రాముడు, శ్రీనివాసులు, కారిమంచి ఫకీరప్ప, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు ప్రజలు ఆధోళంలో ఎంత జనాభా ఉంది ఆ జనం దృష్టి పెట్టుకుని ఆ రోజు సంఘటన చేశారు. ఈరోజు 10 సంవత్సరాలకే బీచ్ అయితే పరిస్థితి ఎట్లా సార్? ఇప్పుడు ఇప్పుడు వర్షాలు కంటిన్యూ కలవండి, ఇప్పుడు ఆ బీచ్ మరిపోతుంది, నీళ్ళు అడగ మాదు ఉంటుంది దీనికి. ఇప్పుడు కాంట్రాక్టర్ పనిచేస్తే చూడండి నాణ్యత ఇంకా అయిపోయాయి. దాని తర్వాత ఆయన అక్కడే, మనం ఇక్కడే, ఏం జరిగినా అంతా చేద్దాం సార్. సార్ మా పల్లెటూరులో జన్మము కింద రోడ్ వేసాం మేము 37. ఈరోజు చూపిస్తాం దాన్ని 100% గ్రాంట్ ఇది. నాణ్యత లేదు, నాణ్యత లేదా పోయింది. జరిగిన ఇన్సిడెంట్ ని హైరాతాకి ఇంటిగ్రేట్ చేస్తాము. ఎస్సీఆర్ కట్టండి, ఈఎన్సీ గారు కట్టండి, డిఎంఏ గారు కట్టండి, లెటర్ అడ్రస్ ఇస్తాము. దానిపైన వాళ్ళు ఏమి మాకు సజెషన్స్ ఇస్తే దాని ప్రకారము ఫాలో అవుతారు. నెంబర్ వన్, తర్వాత మనకి ఇప్పుడు అదే గ్రాంట్ కూడా అవసరం ఉంది కదా, గ్రాంట్ కూడా మనకి రిప్రజెంట్ చేయమని చెప్పేసి మనకు కలెక్టర్ గారు కూడా. నేను ఏమిటంటే సార్, ఇప్పుడు ఉబ్బిపోయింది కదా, ఉబ్బిపోయిందంతా తీసి చేసేది మేలు సార్, మళ్ళా పోతుంది అది. ఆ ప్రపోజల్ కూడా పెట్టాను. ఇప్పుడు ఎట్లా ఏంటంటే అది ఉంది కదా కట్ట, ఆ కట్టలో కూడా నెర్రలు వచ్చినాయి, సెంటర్ పోయింది, ఆ కట్టలో కూడా నెర్రలు వచ్చినాయి. అంటే అర్థమే మనం ఇప్పుడు మామూలుగా సార్ లూజ్ అయినప్పుడు ఏమవుతుంది? కాదు కాదు, లూజ్ కాదండి, మామూలుగా ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ నేచర్ ఉంటుంది. మామూలుగా ఎక్స్పాన్షన్ అయినప్పుడు కొంచెం ఓపెన్ అవుతుంది, మళ్ళీ తర్వాత